బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్ లో 328 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ఇందులో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి పెద్దపాటి హరిబాబు 8 లక్షల ప్యాకేజ్తో ఇన్ఫోసిస్ కు సెలెక్ట్ అయ్యాడు. మరో 6 విద్యార్థులకు 8 లక్షల ప్యాకేజ్, 7 7 లక్షలు, 30 మందికి 5 లక్షలకు పైగా ప్యాకేజ్ ఇచ్చేందుకు ముందుకొచ్చాయి కంపెనీలు. క్యాంపస్ రిక్రూట్మెంట్ లో ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఆర్జీయుకేటీ డీన్ సాయినాథ్. ఇక్కడ ఆర్జీకేట్లో సీట్ వచ్చింది. సో ఆర్జీకేట్కి వచ్చిన తర్వాత 6 ఇయర్స్, సో ఎక్కడ మనకి ఇంటర్ ప్లస్ ఇంజనీరింగ్ 6 ఇయర్స్ ఇలా ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకదు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ప్లస్ ఫ్యాకల్టీ అండ్ ఫ్యాకల్టీ చాలా ఎంకరేజ్మెంట్తో ఫైనల్ ఇయర్లో నేను విప్రోలో ఉద్యోగం సాధించాను. ఫైనల్ ఇయర్లో శ్రీగజనాన్ ఇండస్ట్రీలో ప్లేస్మెంట్ సెల్లో జాబ్ ప్లేస్మెంట్ సెల్ చూపించిన దాంట్లో నేను జాబ్ సాధించాను. నాకు దానికి నాకు హ్యాపీగా అనిపించింది. మా నాన్నకు నేను ఎంతో కొంత దీని ద్వారా నేను సాయం చేయగలుగుతా అని ఫీల్ అవుతున్నాను. మొన్న రీసెంట్గా ఇన్ఫోసిస్ కండక్ట్ చేసిన హ్యాక్ విత్ ఇన్ఫైనా హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేశాను. అందులో ఆల్ ఇండియాలో టాప్ 100లో ఉండడం వల్ల ఇన్ఫోసిస్ కంపెనీ నాకు పీపీఓ ఆఫర్ చేసింది విత్ 8 లక్షల ప్యాకేజ్ పర్ యానం. నాకు ఈ జాబ్ సాధించడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఒకటి ఏంటంటే, ఇది ముఖ్యంగా రూరల్ పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఈవెన్ సపోర్ట్, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏం లేని వాళ్ళకి ఆర్జీకేటీ ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. డోంట్ లూజ్ ఇట్. నాకు ప్లేస్మెంట్ సెల్లో తర్వాత ప్లేస్మెంట్ సెల్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక 4-5 రౌండ్స్ తర్వాత క్లియర్ చేసిన తర్వాత కంట్రోలర్స్ కంపెనీలో నాకు 3.5 to 4 lakh పర్ యానం శాలరీతో నాకు జాబ్ వచ్చింది. అందులో ఇంకా ప్లేస్మెంట్స్ చూసేటప్పటికి అప్పటి నుంచి ఇప్పటి వరకు పోల్చుకుని చూస్తే ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ అనేవి అతి ఉన్నతంగా హయ్యెస్ట్ పర్సంటేజ్ వచ్చింది. దీని గురించి మేము చాలా గర్వపడుతున్నాం. ఆ విద్యార్థులు చేసినటువంటి ఈ ఎక్స్పోజిషన్ మేము చాలా గర్వపడుతున్నాం. దీనికి ఇంకా మును ఇంకా దీన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి అన్ని విధాలా మేము ప్రయత్నిస్తూ ఉంటాం.